హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదిహేనవ తారీఖు సెప్టెంబర్ ఇక్కడ ఆగస్ట్ అనబడింది సెప్టెంబర్ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ అండి అన్ని పోటీ పరీక్షలకు కేపిఎస్సి టిఎస్పిఎస్సి పోలీస్ ఆర్ఆర్బి అన్నిటికీ కూడా చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి ఇటీవల జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో చూసినట్లయితే ఎయిటీ పర్సెంట్ కంటే ఎబోనే మన క్వశ్చన్స్ అయితే యాజ్ ఇట్ ఈజ్గా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఐ మీన్ అంటే రానున్నటువంటి ఎగ్జామ్స్కి రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మంచి ఉపయోగకరంగా మీకైతే ఉంటాయి డైలీ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి మాక్సిమమ్ ఓకే డైలీ వైజ్గా లేదా మాకంత టైం లేదనుకున్న వారు పీడిఎఫ్ అయినా తీసుకోవచ్చు అందుబాటులో ఉంది ఓకే లేట్ చేయకుండా వివరాలు చూద్దాం సో గైస్ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అంతేకాకుండా పోలీస్ ఆర్ఆర్బీ గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరఫున పదిహేను నెలలకు పైగా కరెంట్ అఫైర్స్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎయిటీన్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అండి సో మరి కేవలం నూట యాభై రూపాయలకే అందించడం జరుగుతుంది మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీకే ఉంటుందండి ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ జనరల్ స్టడీస్ బిడ్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నెంబర్ నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ చేసి అదే స్క్రీన్షాట్ని వాట్సాప్ అదే నంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కా కాస్ట్ అవుతుందండి బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాలలో ఉన్న గిరిజనులను ఎస్టీ జాబితాలోనికి చేర్చింది ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి గిరిజనులకండి ఆప్షన్ ఏ ఐదు రాష్ట్రాలు ఆ ఐదు రాష్ట్రాలేంటో కూడా చూద్దాము ఐదు రాష్ట్రాల తెగలను షెడ్యూల్ తెగల ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు ఇటీవల ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గము ఆమోదము తెలిపింది ఛత్తీస్గఢ్ హిమాచల్ప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఉత్తరప్రదేశ్లకు చెందిన గిరిజనులను ఎస్టీ కేటగిరీలో చేర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇందులో పన్నెండు సంఘాలను ఎస్టీ జాబితాలో చేర్చింది వారిలో ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ట్రాన్స్ గిరి ప్రాంతంలో నివసిస్తున్న హి కమ్యూనిటీ కూడా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి ఎథేరమ్ సిబిడిసి శాండ్బాక్స్ కోసము ఓపెన్ సోర్స్ కోడ్ను విడుదల చేయడం అయితే జరిగింది ఎథేరం అనేది ఇది ఒక బిట్కాయిన్ మాదిరిగా డిజిటల్ కరెన్సీ అండి ఓకేనా మరి ఏ దేశం దీన్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఆప్షన్ సి నార్వే వివరాలు నార్వే యొక్క సెంట్రల్ బ్యాంక్ నార్జిస్ బ్యాంక్ ఇటీవల ఎథేరం సాంకేతిక ఆధారంగా దేశంలోని సిబిడిసి శాండ్బాక్స్ కోసం ఓపెన్ సోర్స్ కోడ్ను విడుదల చేయడం ద్వారా దాని డిజిటల్ కరెన్సీ అభివృద్ధి ప్రయత్నాలలో ఒక ప్రధాన మైలురాయిని తాకినట్లుగా తెలుస్తుంది ముఖ్య వాస్తవాలు మరి గిట్ హబ్లో యాక్సెస్ చేయగల నార్వే యొక్క సిబిడిసి శాండ్బాక్స్ టెస్ట్ నెట్వర్క్లో నిమగ్నం అవ్వడానికి వినియోగదారు ఇంటర్ఫేస్ని అందించడానికి సృష్టించబడింది ఇది జనాధారణ పొందిన ఇతరం వ్యాలెట్ మెటా మాస్కోకు మద్దతు ఇవ్వదు ప్రాజెక్టు యొక్క రెండవ దశ సోర్స్ కోడ్ను ప్రజలకు అందుబాటులో ఉంచడము ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండుకి ఆతిథ్యం ఇవ్వన్న దేశం క్రింది వాటిలో ఏది ఇండియా అండి ఓకే ఆప్షన్ బి భారతదేశంలో ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల కప్ రెండు వేల ఇరవై రెండుకి ఆతిథ్యం ఇవ్వడానికి సంతకం చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ముఖ్య వాస్తవాలు రెండు వేల ఇరవై రెండు ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ యొక్క ఏడవ ఎడిషన్ ఇది ఓకేనా మరి ఇది అక్టోబర్ పదకొండు నుంచి ముప్పై రెండు వేల ఇరవై రెండు వరకు జరగాల్సి ఉంది ఫీఫా అండర్ సెవెంటీన్ మహిళల ప్రపంచ కప్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సూపర్ స్టార్ రజనీకాంత్ జీవిత చరిత్ర ఆధారంగా ఆంగ్లంలో రజనీస్ మ్యాన్ మంత్రాస్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఇండియా మోస్ట్ లవ్డ్ సూపర్ స్టార్ అనేటువంటి కొత్త పుస్తకాన్ని ఎవరు రచించి విడుదల చేశారు ఇటీవల ఆప్షన్ డి అండి పీసీ బాలా గారు వివరాలు చూద్దాం వ్యవస్థాపకుడు పిసి బాలసుబ్రమణ్యన్ పిసి బాలాగా చాలా ప్రసిద్ధి వీరు మరి ఆంగ్లంలో రజనీస్ మంత్రాస్ లైఫ్ లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ మోస్ట్ లవ్డ్ సూపర్ స్టార్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు దీనిని జైకో పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది పిసి బాల యొక్క ఒకటవ పుస్తకం రజనీ యొక్క పంచతంత్ర మరియు రాజా కృష్ణమూర్తి ఇది జాతీయంగా బెస్ట్ సెల్లర్గా నిలిచింది గ్రాండ్ బ్రాండు రజని మరియు ఎం ఎంఎన్ రామకృష్ణన్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున ప్రచురించబడ్డాయి ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ప్రముఖ అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అభివృద్ధి రేటు లేదా వృద్ధి రేటు ఏడు పాయింట్ ఎనిమిది నుంచి ఎంత శాతానికి తగ్గించింది ఆప్షన్ డి అండి ఏడు శాతానికి తగ్గించడం జరిగింది ఢిల్లీ ఈ ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు అంచనాలను అమెరికా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం నుంచి ఏడు శాతానికి తగ్గించింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించడము ఆర్థిక ద్రవ్యోల్బలము పెరుగుదల కఠిన పరపతి విధాన నిర్ణయాల దీనికి కారణమని పేర్కొంది వచ్చే ఏడాది డీజీపీ అంచనాలను సారీ జిడిపి జిడిపి అంచనాలను ఏడు పాయింట్ నాలుగు శాతం నుంచి ఆరు పాయింట్ ఏడు శాతానికి కుదించబోతున్నట్లుగా మనకైతే ఇక్కడ మెన్షన్ చేశారు నెక్స్ట్ వన్ ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ట్విట్టర్లో యాభై మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించిన మొదటి క్రికెటర్గా ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సారీ ఆప్షన్ ఏ అండి విరాట్ కోహ్లీ ఆప్షన్ ఏ ఇక్కడ డి అని పడింది ఎడిట్ చేస్తాను నేను ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ విరాట్ కోహ్లీ వివరాలు చూద్దాం విరాట్ కోహ్లీ ఇప్పుడు ట్విట్టర్లో యాభై మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించిన మొదటి క్రికెటర్గా నిలిచారు టీమిండియా స్టార్ క్రికెటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు మరో పెద్ద ఫీట్ సాధించారు అయితే ఈసారి అది సోషల్ మీడియాలో వచ్చింది ఇన్స్టాగ్రామ్లో నూట పదకొండు మిలియన్ల ఫాలోవర్లు మరియు ఫేస్బుక్లో నలభై తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న సోషల్ మీడియా యొక్క అన్ని ప్లాట్ఫార్మ్లలో విరాట్ కోహ్లీకి ప్రజాదరణ ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న కకడు రెండు వేల ఇరవై రెండు బహుళజాతి వ్యాయామం ఏ దేశం నిర్వహిస్తుంది మిలిటరీ ఎక్సర్సైజ్ అండి ఆప్షన్ బి ఆస్ట్రేలియా వివరాం కకడు రెండు వేల ఇరవై రెండు వ్యాయామం ఆస్ట్రేలియాలోని డార్విన్లో సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున ప్రారంభమైంది ఈ ఎక్సర్సైజ్ కాకడు రెండు వేల ఇరవై రెండు కే ట్వంటీ టూ అనేది ఆస్ట్రేలియా నార్థన్ టెరిటరీ రాజధాని డార్విన్లో ఆస్ట్రేలియన్ నావీ నిర్వహించే బహుళజాతి వ్యాయామం రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ మద్దతుతో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ ఈ సంవత్సరము సెప్టెంబర్ పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు నిర్వహించబడుతుంది రెండు వారాల పాటు జరిగే ద్వైవార్షిక సముద్ర వ్యాయామంలో ఇరవై రెండు దేశాల నుంచి సుమారు మూడు వేల మంది సిబ్బంది పదిహేను నౌకలు మరియు ముప్పై కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి ఇందులో మరి భారతదేశం నుంచి ఇండియన్ నావీకి ఐఎన్ఎస్ సత్పురా మరియు ఐ మ్యారిటైమ్ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ అంతర్జాతీయ వ్యాయామం యొక్క థీమ్ భాగస్వామ్యము నాయకత్వము మరియు స్నేహం ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి హై త్రుపుట్ శాటిలైట్ హెచ్టిఎస్ అంటారు దీన్ని హై త్రిపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ఇస్రోతో పాటు సంయుక్తంగా ప్రారంభించిన భాగస్వామ్యంగా ఉన్నటువంటి సంస్థ ఏంటండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి యా హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇండియా వివరాలు చూద్దాం హ్యూజ్ కమ్యూనికేషన్ ఇండియా హెచ్సిఐ మరియు ఇస్రో సంయుక్తంగా భారతదేశం మొట్టమొదటి హై త్రిపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవను ప్రారంభించాయి ముఖ్య వాస్తవాలు మరి హెచ్సి అనేది యుఎస్ ఆధారిత హ్యూజ్ నెట్వర్క్ సిస్టమ్ మరియు భారతీయ టెలికామ్ ఆపరేటర్ భారతీయ ఎయిర్టెల్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ భారతదేశంలో మొదటి హై త్రిపుట్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవను ప్రారంభించింది ఈ సేవ ఇస్రో యొక్క జీసాట్ లెవెన్ మరియు జీసాట్ ట్వంటీ నైన్ ఉపగ్రహాలను ఉపయోగించడం ద్వారా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు ఉపగ్రహ ఇంటర్నెట్ను అందిస్తుంది అంతరిక్ష సంస్థలోని భారతీయ ఖాతాదారులకు అధిక బ్రాండ్ ఉపగ్రహ కనెక్టివిటీని అందించడానికి ఇస్రో రెండు వేల పద్దెనిమిదిలో జీసాట్ లెవెన్ మరియు జీశాట్ ట్వంటీ నైన్లను ప్రారంభించింది జీసాట్ లెవెన్ ఉపగ్రహ నెట్వర్క్ ద్వారా పద్నాలుగు జీబీఎస్ వరకు అందించ గలదు నెక్స్ట్ వన్ పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మరియు ఏ అంతర్జాతీయ సంస్థ సహకారంతో శక్తి మరియు వనరుల సంస్థ సంయుక్తంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించాయి ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి యొక్క సహాయంతో సహకారంతో వివరాలు పర్యావరణ మంత్రిత్వ శాఖ అటవీ మరియు వాతావరణ మార్పు మరియు ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి మరియు శక్తి మరియు వనరుల సంస్థ సంయుక్తంగా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్ ప్రోగ్రాంను ప్రారంభించాయి ముఖ్య వాస్తవాలు జిఈఎఫ్ స్మాల్ గ్రాంట్ ప్రోగ్రాం పర్యావరణాన్ని పరిరక్షించడం మరియు పునరుద్ధరించడంపై దృష్టి సారించే ప్రాజెక్టులకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది మరి అదే సమయంలో స్థానిక సంఘాల జీవితాలను కూడా మెరుగుపరుస్తుంది రెండు వేల ఇరవై రెండు ఈ ప్రోగ్రాం యొక్క ఏడవ కార్యాచరణ దిశను సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా స్వచ్ఛంద రక్తదాన డ్రైవ్ను ఏ పేరుతో ప్రారంభించారు ఆప్షన్ ఏ రక్తదాన్ అమృత మహోత్సవ్ వివరాలు చూద్దాము కేంద్ర ఆరోగ్య మంత్రి రక్తదాన అమృత్ మహోత్సవ్ దేశవ్యాప్తంగా స్వచ్ఛంద రక్తదాన డ్రైవ్ను ప్రారంభించనున్నారు ముఖ్య వాస్తవాలు రక్తదాన అమృత్ మహోత్సవం అనేది ఈ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ ఒకటి వరకు నిర్వహించబడే దేశవ్యాప్త స్వచ్ఛంద రక్తదాన డ్రైవ్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ ప్రత్యేక రక్తదాన డ్రైవ్ నిర్వహించబడుతుంది ఈ మెగా డ్రైవ్ కోసం సుమారు ఈ రక్తోష్ పోర్టల్ మరియు ఆరోగ్య సేతు యాప్ ఉపయోగించి చేయవచ్చు అక్టోబర్ ఒకటిని జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంగా పాటిస్తారు మరియు ఈ సందర్భంగా రక్తదాన్ అమృత్ మహోత్సవం ముగియనుంది అన్నట్లుగా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇటీవల ఏ రాష్ట్రంలో మిర్చి పండుగ ప్రారంభ ఎడిషన్ నిర్వహించారు ఆప్షన్స్ ఏ అండి నాగాల్యాండ్ నాగా మిర్చి ఫెస్టివల్ అంటారు దీన్ని చూద్దాం నాగాల్యాండ్లోని కోహిమా జిల్లా సేయి సెయిహామా గ్రామంలో నాగా మిర్చి పండుగ ఎడిషన్ నిర్వహించారు ముఖ్య వాస్తవాలు మొట్టమొదటి మిర్చి కింగ్ చిల్లీ ఫెస్టివల్ రెండు వేల ఇరవై రెండుని కోహిమా జిల్లాలోని సెయిహామా గ్రామంలో విలేజ్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి నాగాలాండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసింది గత సంవత్సరము సెయిహామా గ్రామం నాగా మిర్చి సాగు ద్వారా మొత్తము ఇరవై లక్షల ఆదాయాన్ని నివేదించింది మరియు ఈ సంవత్సరం ఈ కార్యాచరణ ద్వారా వచ్చిన ఆదాయము ఒక కోటి అని అంచనా నెక్స్ట్ వన్ క్యాన్సర్లో పెరుగుతున్న సాధారణ రూపమైన లింపోమా గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ లింపోమా అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ బి అండి సెప్టెంబర్ పదిహేను ప్రపంచ లింపోమా అవేర్నెస్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున నిర్వహించబడుతుంది మరియు ఇది క్యాన్సర్లో పెరుగుతున్న సాధారణ రూపమైన లింపోమా గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడిన రోజు ఇది లింపోమా కూటమి ద్వారా నిర్వహించబడుతున్న గ్లోబల్ చొరవ లింపో మరియు లింపోమా మరియు వివిధ రకాల లింపోమాతో బాధపడుతున్న రోగులు మరియు సంరక్షకులు ఎదుర్కొంటున్న నిర్దిష్ట భావోద్వేగ మరియు మానసిక సవాళ్ళ గురించి అవగాహన పెంచడానికి ఈ రోజు అంకితము చేయబడింది నెక్స్ట్ వన్ అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క పదిహేనవ ఎడిషన్ ఏ రోజున నిర్వహిస్తారు ఆప్షన్ డి సెప్టెంబర్ పదిహేను ఈ సంవత్సరము సెప్టెంబర్ పదిహేను అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం యొక్క పదిహేనవ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు దాని విలువలు మరియు సూత్రాలను హైలైట్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ సంవత్సరం ప్రజాస్వామ్య దినోత్సవము ప్రజాస్వామ్యానికి మీడియా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత శాంతి మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెడుతుంది నెక్స్ట్ వన్ సర్ మోక్షం విశ్వేశ్వరయ్య గౌరవార్థము జాతీయ ఇంజనీర్స్ డే ఏ రోజున ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు ఆప్షన్ డే సెప్టెంబర్ పదిహేను భారతదేశంలో ఇంజనీర్స్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున జరుపుకుంటారు మరి దేశాభివృద్ధిలో ఇంజనీర్ల కృషిని గుర్తించేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు భారతదేశపు గొప్ప ఇంజనీర్లలో ఒకరిగా పరిగణించబడే సర్ మోక్షం విశ్వేశ్వరయ్య జయంతిని స్మరించుకుంటుంది భారతదేశంలో చేరిన శ్రీలంక మరియు టాంజానియా కూడా సర్ మోక్షం విశ్వేశ్వరయ్య గౌరవార్థము సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండున ఇంజనీర్స్ డేని జరుపుకోవడాన్ని మనము చూడవచ్చు ఓకే భారతదేశంతో పాటు ఏ దేశాలండి శ్రీలంక మరియు టాంజానియా అడిషనల్ క్వశ్చన్స్ ఈయు ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ఫోరంను ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ జడ్జి రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని యూనిఫామ్ సివిల్ కోడ్ కమిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది ఆప్షన్స్ అండి ఉత్తరాఖండ్ సో క్వింగ్ క్వియింగ్ జింగ్ ఫిఫ్టీ అనేది ఏ దేశానికి చెందిన మొదటి పూర్తిగా సౌరశక్తితో పనిచేసే మానవ రహిత వైమానిక వాహనము పేరు ఆప్షన్ సి చైనా భారతదేశంలో సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్పై మొదటి జాతీయ సదస్సును ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది ఆప్షన్ సి ఒడిషా భారతదేశంలో అతి పొడవైన రబ్బర్ డ్యామ్ గయాజీ డ్యామ్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ప్రారంభించబడింది ఆన్సర్ ఆప్షన్ డి బీహార్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు జనవరి ఎస్ఈఓ రక్షణ మంత్రుల సమావేశం ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ బి అండి తాష్కెంట్ రెండు వేల ఇరవై రెండు లిబర్టీ మోడల్తో ఏ రాజకీయ నాయకుడిని సత్కరించారు ఏ నాయకుడిని ఆప్షన్ సి అండి సోవ్లోదిమిర్ జెలెన్స్కీ వరల్డ్ వాటర్ వీక్ రెండు వేల ఇరవై రెండు థీమ్ ఏంటి ఏ సీయింగ్ ది ఇన్ సీన్ ది వాల్యూ ఆఫ్ వాటర్ నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై రెండు పులిటర్ బహుమతికి ఎంపికైన ఫర్మీదా అజీమ్ ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ బి అండి బంగ్లాదేశ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇటీవల వార్తల్లో కనిపించిన యాంటీమ్ పంగల్ ఏ క్రీడలు ఆడతారు ఏ రెజ్లింగ్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువు ఏది ఆప్షన్ వన్ నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇయాన్ విల్మన్ సృష్టించిన క్లోనింగ్ గొర్రె పేరేంటి ఆప్షన్ ఫోర్ డాలి అనేటువంటి గొర్రె పిల్లండి కొవ్వుల నిర్మాణాత్మక అంశాలుగా వేటిని పిలుస్తారు ఆప్షన్ టూ అండి కొవ్వు ఆమ్లాలు నెక్స్ట్ పాలలోని ప్రోటీన్ ఏది ఆప్షన్ త్రీ కేసిన్ అంటారు పాలలోని ప్రోటీన్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ మిథెల్ ఐసోసైనేట్ ప్రస్తుతం జీవించి ఉన్న పక్షులలో అతిపెద్ద పక్షి ఆప్షన్ వన్ యాస్ట్రిడ్స్ జపాన్లో మినిమిటా వ్యాధి కలిగించిన మూలకము ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ టూ మెర్క్యూరీ పాదరసము మానవునిలో అతి చిన్న అంతస్రావిక గ్రంథి ఆప్షన్ టూ పీయూష గ్రంథి పెలాగ్రా వ్యాధిని కలిగించే విటమిన్ ఆప్షన్ టూ అండి నియాసిన్ జంతు శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు ఆప్షన్ త్రీ అరిస్టాటిల్ని జంతుశాస్త్ర పితామహుడు అంటారు సో ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి Thank you friends. Have a nice day. Bye.